హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మనబడి దిస్ ఇస్ సునీల్ ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ క్వశ్చన్స్ ఇచ్చి టూ రాయమంటారు కదా ఆ రాసే టూ మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసైతే మేము అందిస్తున్నాం అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈమెన్స్ జేమ్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన యొక్క హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అని అంతకుముందు కూడా ఇచ్చాము సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్ అంతకుముందు స్టూడెంట్స్ మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అందుతుంది పొలిటికల్ సైన్స్ సివిక్ సెకండ్ ఇయర్ సంబంధించి లాంగ్స్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ అన్నది చూద్దాం మనం ఎక్స్ప్లెయిన్ ద సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో మన దేశ రాజ్యాంగం సంబంధించి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి సో చాలా ఫీచర్స్ ఉన్నాయి సో అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ రిటర్న్ అండ్ డీటెయిల్ కాన్స్టిట్యూషన్ అని అండ్ అలాగే ఇండియా సోవరిన్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని డిక్లేర్ చేయబడింది కాన్స్టిట్యూషన్ ద్వారా అండ్ అలాగే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మంది అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అండ్ అలాగే పంచాయత్ రాజ్ మనకి ఉంది పంచాయత్ రాజ్ సిస్టమ్ అండ్ బై క్యామరలిజం అండ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ని ఫాలో అవుతాం అండ్ సింగిల్ సిటిజన్షిప్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ ద్వారా మన దేశానికి అందించబడింది సో ఇవన్నీ కూడా సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్సే సో చాలా సింపుల్ అండ్ మీకు దీనికి సంబంధించిన వీడియో కావాలంటే కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోండి ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీకు సంబంధించిన వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి నెక్స్ట్ డిస్క్రైబ్ ద ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఎన్స్ట్రాడ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఫండమెంటల్ రైట్స్ అన్నవి మనకి సిక్స్ ఉంటాయి సో ఒక్కొక్క దానికోసం మీరు మినిమంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సో పార్ట్ త్రీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ త్రీ ఆర్టికల్ టువల్వ్ టు థర్టీ ఫైవ్ వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ కోసం చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ టువెల్వ్లో స్టేట్ని డిఫైన్ చేయబడి ఉంటుంది ఆర్టికల్ థర్టీన్లో జుడిషియల్ రివ్యూ కోసం చెప్పబడి ఉంటుంది అండ్ ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆ తర్వాత రైట్ టు ఫ్రీడమ్ రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇలాగా సిక్స్ రైట్స్ కోసం ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు మనకు ఉంటుంది సో టోటల్గా ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నది పార్ట్ త్రీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ ట్వెల్వ్ టూ ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు మనకైతే అందించడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఆల్రెడీ ఇన్ దాట్ డిస్కస్ ఇసం కదా సెయిల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఫండమెంటల్ రైట్స్ డ్యూటీస్ అని సో ఫండమెంటల్ రైట్స్ గురించి కూడా మనకు లాంగ్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సో ఈసీ అని కూడా అంటారు ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ ఫంక్షన్స్ సో అసలు ఎలక్షన్ టైంలో వీళ్ళ యొక్క రోల్ ఏంటి వీళ్ళ పవర్ ఎంతవరకు ఉంటుంది వీళ్ళ అథారిటీ అన్న డీటెయిల్స్ అన్నది సో ఒక కాన్సెప్ట్ లాగా చూడాలి ఇది అప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఆన్సర్లా చదివితే మాత్రం చాలా కష్టంగా అది అనిపిస్తుంది సో మనకు సింబల్స్ అసైన్ చేసేది ఎలక్షన్ డేట్స్ అసైన్ చేసేది పోలింగ్ బూత్స్ అండ్ ఇలాంటివన్నీ కూడా సో మనకి క్లియర్గా ఒక కాన్సెప్ట్ ఓరియల్గా చూడాలి చాలా జనరల్గా ఈ ఆన్సర్ని నెక్స్ట్ డిస్క్రైబ్ ది ఆర్డినరీ అండ్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో మనకి ఎమర్జెన్సీస్ టైంలోని ప్రెసిడెంట్కి చాలా రోల్ అనేది ఉంటుంది సో సాధారణ సమయంలో అతని పవర్స్ ఏంటి ఎమర్జెన్సీ టైంలో ఉన్న ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ ఏంటి డిస్క్రైబ్ ది ఆర్డినరీ అండ్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్

సో వీటన్నిటి సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కాన్సెప్ట్లో వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఖచ్చితంగా క్లిక్ చేయండి అవి మీ ప్రిపరేషన్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి సో ఒకసారి ఎక్స్ప్లనేషన్ వెళ్ళిన తర్వాత జస్ట్ మీరు ఆన్సర్ చదువుకుంటే సరిపోద్ది లేదా మీ అక్కడ మీకు వీడియోలో చూపించిన మాట నన్ను చదువుకున్న సరిపోతుంది మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది నెక్స్ట్ డిస్కస్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ యాజ్ ట్వంటీ నైన్త్ స్టేట్ ఇన్ ది ఇండియన్ యూనియన్ సో ఈ రెండిట్లకి కూడా ఇంచుమించునే ఉంటుంది మనకి మ్యాటర్ అంతా కూడా కానీ క్వశ్చన్ ఇలా రెండు విధాలు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కానీ మ్యాటర్ చాలా రిలేటబుల్ రెండిట్లకు కూడా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ ఎనీ ఫోర్ కాసెస్ ఆఫ్ కాసెస్ ఫర్ ది ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ సో ఇండియన్ నేషనల్ మూమెంట్కి ఉన్న కాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ రైట్ అబౌట్ ది ఫంక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది హైయెస్ట్ కోర్ట్ సో దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అన్న డీటెయిల్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ యొక్క పవర్స్ ఫంక్షన్స్ క్లియర్గా రాయాలి అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్ సో సుప్రీం కోర్టు హైకోర్టు యొక్క ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సుప్రీం కోర్టు హైకోర్టు రెండు కూడా అంటే స్టేట్ లెవెల్లో ఒక హైయర్ సుపీరియర్ కోర్ట్ అనేది హైకోర్టు అండ్ టోటల్ దేశంలో అంటే టోటల్ ఇండియాలో నేషన్ వైడ్గా హైయెస్ట్ కోర్టు సుప్రీం కోర్టు రెండిట్ల పవర్స్ని మీరు చూసుకోండి కొంచెం రిలేటబుల్ పవర్స్ కూడా ఉంటాయి సో గమనించి మీరు అర్థవంతంగా చవితే మాత్రం చాలా ఈజీగా కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది పొలిటికల్ సైన్స్ ఎప్పుడైనా సరే నెక్స్ట్ డిస్క్రైబ్ ది లెజిస్లేటివ్ రిలేషన్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్ సో యూనియన్కి స్టేట్స్కి ఉన్న లెజిస్లేటివ్ రిలేషన్ గురించి రాయండి నెక్స్ట్ ఎలిసిడేట్ ద రోల్ ఆఫ్ జేఏసీస్ ఇన్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్లో జేఏసీస్ ఒక రోల్ చాలా కీ రోల్ అని చెప్పచ్చు సో దానికి సంబంధించిన విషయాలన్నీ రాయాలి అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ ది ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ నెక్స్ట్ డిస్క్రైబ్ వేరియస్ యాంటీ కరప్షన్ లాస్ యాంటీ కరప్షన్ లాస్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో అవి రాయండి అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సో చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ సాక్ సో ఫస్ట్ దీని ఎక్స్ దీని ఒక ఇది ఈ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి ఈ కంట్రీస్ చెప్పి దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి దీనికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్స్ కూడా ఉన్నాయి మన ఛానల్లో చూడండి ఖచ్చితంగా అండ్ చల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ జెంటల్ మ్యాన్స్ అగ్రిమెంట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ జెంటల్ మ్యాన్స్ అగ్రిమెంట్ మనకి ఇందాక లాంగ్ మాట్లాడుకున్నాం కదా తెలంగాణ స్టేట్ ఎమర్జెన్స్ అవడం కల కారణం సో జెంటల్మెన్స్ అగ్రిమెంట్లో ఉన్న విషయాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం కూడా ఒక కారణం సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఇండియన్ ఫారెన్ పాలసీ గురించి రాయండి నెక్స్ట్ డిస్క్రైబ్ ద మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నైంటీ టూ అండ్ నెక్స్ట్ Describe the main provisions of 74th, the 73rd and 74th Constitution Amendment Act 1992. And what is smart governance? Smart governance and next write a note on state legislative assembly. Next, write about powers and functions of state governor. Next, what is e-governance and explain its merits? e total ga manaki some important questions political science, civic secondary assembly. సో మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి అండ్ అలాగే ఛానల్ ప్లేలిస్ట్ని విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ ఉన్నాయి స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూషన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్